नमस्ते जर्नलिस्ट केएमआर आंध्र प्रदेश लो कोटमी प्रभुत्व एर्पड़िन तर्वात मरी कोटमी लो मूडु पार्टील मध्य सयोज्य अंटे कलिसि प्रयाणं चेसे विधानं उंदा अंटे अंतंत मात्रं अनि चेप्पि कनिपिस्तुंदि मरि वल्ल ए जिल्ला चूसिना कूडा मरि टीडीपी संबंधिन मंत्रुलु उन्ना लेते जनसेन संबंधिन मंत्रुलु उन्ना लेते बीजेपी संबंधिन एम्मेल्येलु उन्ना ఈ పార్టీలు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఈ మూడు పార్టీల మధ్య నాయకుల మధ్య సమన్వయం లేదనేది మనకున్న సమాచారం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై శాఖ మంత్రి జనసేన పార్టీలో చాలా కీలకమైన నాయకుడు మరి పవన్ కళ్యాణ్ గారికి అన్ని తానే నడిపించే నాదెండ్ల మనోహర్ గారు తొలిసారిగా ఏలూరు జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా నియమించిన తర్వాత ఈ రోజు తొలిసారిగా అంటే రెండు రోజుల పర్యటన నిమిత్తం ఏలూరు జిల్లాకి విచ్చేశారు రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు. మరి వాళ్ళ నాదెండ్ల మనోహర్ గారు నిన్న ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మన అనంతరం అక్కడ జన సైనికులతో సమావేశమయ్యి ఒక పరిచయ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నారు. మరి ఇవేళ ఏలూరు జిల్లా కలెక్టరేట్కి అధికారులతో ప్రజాప్రతినిధులతో సమీక్ష నిమిత్తం ఏలూరు విచ్చేసిన ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి మరి జన సైనికులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. భారీ ర్యాలీ బైక్ ర్యాలీ చేశారు, భారీ గజమాలతో సత్కరించారు. మెజారిటీ సంబంధించిన నాయకులందరూ కూడా జన సైనికులే ఉన్నారు. బీజేపీ నాయకులు ఎక్కడ కనిపించలేదు. టీడీపీ నాయకులు ఒక్కళ్ళిద్దరు మాత్రమే తప్ప పెద్దగా ఆ ర్యాలీలు ఎక్కడ కనిపించల. మంత్రి కోటమిలో మంత్రి, ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యే అయినప్పుడు కూడా కోటమిలో ప్రభుత్వంలో అంటే చంద్రబాబు గారి క్యాబినెట్లో మంత్రి అయిన అంటే కోటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు మరి ఒక జిల్లా ఏలూరు జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా తొలిసారి ఏలూరు వచ్చినప్పుడు ఏలూరు జిల్లాలోని 7 నియోజకవర్గాలకు సంబంధించిన మూడు పార్టీల నాయకులు కంటే జనసేన పార్టీ నాయకులే నాదెండ్ల మనోహర్ గారి వెంట ఉన్నారు. వారే భారీ ర్యాలీ చేయడమే కాదు మరి ఆయన జిల్లాలో ప్రవేశించిన దగ్గర నుండి ఈ జిల్లా నుండి బయటికి వెళ్ళే వరకు కూడా జన సైనికులే వెంటే ఉన్నారు. జన సైనికులతోనే మంత్రి నాదెండ్ల గారు ప్రయాణం చేశారు. మిగిలిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమయ్యారు, బీజేపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏమయ్యారు? మరి కూటమి అంటే కలిసి ఉన్నప్పుడు ఏ మంత్రి వచ్చినా కూడా కూటమిలో నాయకులందరూ కూడా కలిసి ఉండాలి, ఆ కేటర్ అంతా కూడా ఆ మంత్రికి స్వాగతం పలకడం లేదా ఆ మంత్రి కోసం ఆ మీటింగ్లో సమీక్షలకు రావడమో లేదు అనుకుంటే పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా కూటమి నాయకులందరూ కూడా ఖచ్చితంగా మంత్రి ఏ పార్టీ అయినా కలవాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని బట్టి కూటమిలో కనిపించినంత అగాధం ఉందా, కూటమిలో మూడు పార్టీల మధ్య కనుచూపు మేరలో కలిసి ప్రయాణం చేసే ఆలోచన ఉందా లేదా అంటే ప్రశ్నార్థంగానే మారింది. ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం మరి పెద్ద నాయకుల దగ్గర నుంచి గ్రామస్థాయి నాయకుల వరకు అందరూ కూడా కూటమి ప్రభుత్వం అని చెప్పి బహిరంగంగా మీడియా ముందు అనేక రకాలుగా చెప్పుకుంటున్నప్పటికీ కూడా కనపడని వారి మధ్య అంటే ఈ మూడు పార్టీల మధ్య టీడీపీ జనసేన బీజేపీల మధ్య కొంత గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయని కూడా మనకున్న సమాచారం. ఎడమొఖం పెడమొఖం అంటి అంటున్నట్లుగా వీటితో పాటు నామినేటెడ్ పదవులు కూడా ఆలస్యం కావడం, జనసేనకి బీజేపీకి కూడా చెప్పుకోదగ్గ పదవులు రాకపోవడం, చెప్పుకోదగ్గ స్థానాలు రాకపోవడం వల్ల కూడా స్థానాలు మీన్స్ అంటే నామినేటెడ్ పదవుల్లో వారికి కావాల్సినట్టుగా కొంతమందికి రాకపోవడం వల్ల కూడా జన సైనికుల్లో కొంత ఆవేదన ఉంది. అందుకనే జనసేన పార్టీ సంబంధించిన మంత్రులున్నా ఎమ్మెల్యేలున్నా వారు వస్తేనే బయటకు వస్తున్నారు తప్ప మిగిలిన పార్టీల ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చినప్పుడు కూడా ఎవరు కూడా కలిసి ప్రయాణం చేయడానికి ఎక్కడ కనిపించడం లేదు. ప్రస్తుతం అయితే మరి ఏలూరు జిల్లాకు వచ్చిన జనసేన శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి ఆశించిన స్థాయిలో అన్ని పార్టీలు అంటే కూటమిలో ఉన్న మిగిలిన పార్టీలు ఎవరు కూడా పెద్దగా కనిపించకపోవడం ఒక జన సైనికులకు కనిపించడం పెద్ద చర్చకు దారితీస్తుంది. దీన్ని బట్టి ఈ మూడు పార్టీల మధ్య మరి ఆ కూటమి మంత్రి వచ్చినప్పుడు మరి ఎంత గ్యాప్ లేదంటే కనపడిన ఆవేదన తెలియదు. కానీ మరి జన సైనికులు మాత్రం వచ్చారు, టీడీపీ బీజేపీ సంబంధించిన మా నాయకులు మాత్రం ఆ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా కనుచూపు మేరలో కనిపించిన పరిస్థితి లేదు. దీన్ని బట్టి ఈ కూటమిలో ఉన్న నాయకులు మూడు పార్టీల మధ్య ఎంత ఐక్యత ఉందో అనైక్యత ఉందో అనేది చాలా స్పష్టంగా ఈ జిల్లాకి తొలిసారికి ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో వచ్చిన నాదెండ్ల మనోహర్ గారి యొక్క భారీ ర్యాలీని బట్టి
కలెక్టరేట్ లోకి వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి కూడా మిగిలిన పార్టీ నాయకుల మంత్రిని కలిసిన దాఖలాలు అంతంత మాత్రమే జనసైనికులు మాత్రమే మంత్రితో ప్రయాణం ఉన్నారు టీడీపీ బీజేపీ నాయకులు గాని కార్యకర్తలని అక్కడ కనిపించలేదు దీని బట్టి కోటమిలో కనిపించనంత అగాధం ఉందనేది ఈ రోజు ఏలూరు జిల్లాకు వచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్ గారి యొక్క పర్యటనలోనే చాలా సుస్పష్టంగా కనిపించింది సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘనత వహించిన జైరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జి మోజెస్ గారి సారథ్యంలో గత 22 సంవత్సరాలుగా విశేషానుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి ఈ ఆసుపత్రి అందించే వైద్య సేవలు ఐఓపీఏఆర్ ఓపీజీ సిబిసిటీ ఆర్వీజీ వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ జ్ఞానదంతాల సర్జరీ రూట్ కెనాల్ ఫిల్లింగ్తో పాటు అన్ని రకముల నోటి దంత చిగుళ్ల సమస్యలకు చికిత్స ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు చెవి కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్ధతి ద్వారా అమర్చడం వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో ఎహెచ్ఎస్ సదుపాయం కూడా కలదు సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి దుగ్గిరాల ఏలూరు కాంటాక్ట్ 08822277633 రిసెప్షన్ 08822277583 గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యువీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్